ఉపాసనకి మొగుడంటే ఎంత ఇష్టమో, చెర్రి చేసే అల్లరి పనులంటే అంతే ఆనందం ఉపాసనకు. సరసమైన ఓ సరదా సాయంత్రం మొగుడి సరదా యాక్షన్ పై జనాలతో ఇంకా సరదాగా పంచుకుంది ఆమె. తన మొగుడిదంతా డ్రామానే అంటూ అసలు సంగతి చెప్పింది. ఆమె తన అనుభూతులు వివరిస్తూ, తన భర్త రామ్ చరణ్ అతి కష్టమైన వ్యక్తిగత ట్రైనర్ అని ఉపాసన అంటున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా చెబుతూ వ్యాయామం చేస్తున్న వీడియోను షేర్ చేశారు. గత రాత్రి బాగా తిన్నందుకు ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నా, రామ్ చరణ్ అతి కష్టమైన వ్యక్తిగత ట్రైనర్ అంటూ పాపం నేను అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. అంతేకాదు, చరణ్ కు ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వచ్చని ఉపాసన సరదాగా అన్నారు. వీరిద్దరూ ఓ తీపి పదార్థం ఆర్డర్ ఇచ్చారు. అయితే చెర్రీ దానిపై ఓ లిక్విడ్ వేస్తూ తెగ తీరేవారిలా హంగామా చేశారు. ఆయన యాక్షన్ చూసిన ఉపాసన అవార్డు ఇవ్వచ్చని, డ్రామా చేస్తున్నాడని, కనీసం రుచి కూడా చూడలేదని అన్నారు. చెర్రీ తన 12వ సినిమాకు సిద్ధమవుతున్నారని కూడా ఆమె చెప్పారు. ఈ సినిమా షూటింగ్ కోసం చరణ్ తన సతీమణితో కలిసి 2 రోజుల క్రితమే యూరప్ వెళ్లారు. బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కైరా అద్వాని కథానాయిక. ఈ సినిమా షెడ్యూల్ మంగళవారం యూరప్ లో ప్రారంభమైందని చిత్ర బృందం పేర్కొంది. రామ్ చరణ్, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్ తదితరులు ఈ షెడ్యూల్లో పాల్గొనున్నట్లు తెలిపారు. 25 రోజులు యూరప్ లోనే షూటింగ్ జరగనుందట.